ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనం అందరం కూడా ఆరోగ్యం విషయంలో ఎన్నో ఆశలు ఎన్నో కళ్ళలు కంటూ ఉంటాం రేపు పొద్దున లేచి ఇలా ఉండాలి రేపటి నుంచి అలా చేయాలి అని కానీ డాక్టర్ గారు ఏమంటారో తెలుసా మనసుంటే మార్గం ఉంటుంది ఈసారి నుంచి రేపటి నుంచి అని అనుకోకుండా ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలో ఆలోచించండి ఆ రకంగా ప్లాన్ చేసుకోండి మరి మీరు అలా ప్లాన్ చేసుకోవాలంటే డాక్టర్ గారు ఇచ్చే సలహాలు సూచనలు ఎంతగానో తోడ్పడతాయి అందుకే హెల్త్ ఇస్ వెల్త్ అని మనం అందరం చేసే ఈ జర్నీని ఈరోజు స్టార్ట్ చేసేసి డాక్టర్ గారిని మరిన్ని విశేషాలు అడిగేద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మనము ఎంత ఆరోగ్యానికి కలలు కంటున్నా కూడా ఎన్ని ఆచరణలో పెట్టినా కూడా ఇంకా కొన్ని అపోహలు మన వెంటాడుతున్నాయి మరి ఈరోజు డాక్టర్ గారిని అడిగి ఆయన ఏ అపోహని పటాపంచలు చేయబోతున్నారో కనుక్కుందాం డాక్టర్ గారు ఈరోజు మా అందరి ఒక పటా పటాపంచలు చేయాలండి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు శరీరానికి అవసరం అనేది అపోహ మాత్రమే కానీ మరి కొలెస్ట్రాల్ ఆహారాలు తీసుకోకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా వెళ్తుందండి అందరు అట్లాగనుకుంటారు కానీ మన శరీరం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మన శరీరంలోనే పెట్టుకుందనమాట అందుకని కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను తినవలసిన పని లేదు కొలెస్ట్రాల్ మన బాడీకి అందుతుంది అయితే డాక్టర్ గారు దీన్ని మరింత విశ్లేషించే ముందర అసలు కొలెస్ట్రాల్ మన బాడీకి ఎందుకు అవసరం అండి కొలెస్ట్రాల్ అనేది కొన్ని ముఖ్యమైన పనులు చేయటానికి తక్కువ మోతాదులో శరీరాన్ని సరిపోతుందండి ఎండ నుంచి మన శరీరం చర్మ ముఖ్యంగా విటమిన్ డిని తయారు చేసుకోవాలంటే కొలెస్ట్రాల్ కావాలి కొలెస్ట్రాల్ సరిపడా ఎండ ఉన్న విటమిన్ డి తయారు కాదు బాడీలో ఇది ఒకటి రెండోది కొన్ని రకాల హార్మోన్స్ ఉత్పత్తికి కొలెస్ట్రాల్ కావాలి అలాగే బైల్ జ్యూస్ తయారు చేయడానికి అంటే పసరు రసం అంటాం కదండి మన తిన్న ఆహారాల్లో కొవ్వులు ఉంటే కొవ్వులు నరిగించడానికి లివర్ తయారు చేసే రసాన్ని రసము బైల్ అంటారు అది తయారు చేయడానికి కొలెస్ట్రాల్ కావాలి సెల్ మెంబ్రెయిన్ తయారీకి కొలెస్ట్రాల్ కావాలి ఇలాంటి కొన్ని పనులు శరీరం చేసుకోవటానికి ముఖ్యమైనవి ఇవి ప్రతిరోజు కొలెస్ట్రాల్ కావాలి అది అవసరమే నేను కాదంటలేదు ఈ పనులకి అవసరం అయితే డాక్టర్ గారు మీరు ఇప్పుడే శరీరానికి అవసరం అని చెప్తున్నారు అసలు మామూలుగా సగటున ఒక మనిషికి ఎంత కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది ఆ అవసరం ఉన్నది ఏ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఒక రోజుకి మన శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ మూడు వందల మిల్లీ గ్రాములు ఈ కొలెస్ట్రాల్ అంతటినీ మన బాడీలో లివర్ తయారు చేసుకుంటూ ఉంటుంది అనమాట అది చాలా ఎంజాయిమ్స్ని హార్మోన్స్ని తయారు చేస్తూ ఉంటుంది కొలెస్ట్రాల్ని కూడా తయారు చేసే పార్ట్ లివరే ఏ రోజుకి ఆ రోజుకి మన బాడీకి కావాల్సిన కొలెస్ట్రాల్ని చక్కగా లివర్ తయారు చేసి సప్లై చేస్తూ ఉంటుంది అది తయారు చేసి ఫ్రీగా సప్లై చేస్తుంది కాబట్టి మనం బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తినవలసిన పనేమి లేదు లేదు అయితే డాక్టర్ గారు అమ్మా మరి మీరు ఇప్పుడు కొలెస్ట్రాల్ ఆహారాలు శరీరానికి అవసరం లేదు అని చెప్తున్నారు కదండి అవునమ్మా మరి ఆహారాలు ఏంటో తెలిస్తే మేము తీసుకోవడం మానేస్తాం కదా మరి కొలెస్ట్రాల్ ఏ ఆహారాల్లో ఉందో ఏ ఆహారాల్లో ఉండదు అని అందరికి ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి కన్ఫ్యూజన్ ఎక్కువండి కొలెస్ట్రాల్ గురించి సహజంగా కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు ఏమిటి అని పబ్లిక్ అనుకుంటారో మీరు చెప్పండి మీకు తెలిసి కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు అంటే ఏంటి అనేది నెయ్యిలో ఉంటుంది కొన్ని పాల పదార్థాల్లో ఉంటుంది మాంసాల్లో కొన్ని పప్పులు జీడిపప్పు అట్లాంటి వాటిల్లో కూడా ఉంటుంది ఇంకా కొబ్బరిలో కూడా ఉంటుంది కదా డాక్టర్ గారు కొద్దిగా అవునమ్మా కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని ఉన్నవి కొన్ని లేనివి ఇట్లా కన్ఫ్యూజన్ వస్తుంది ఇంకా మిగతా తెలుగు గల వాళ్ళు ఏది ఉందంటే వాళ్ళకి తెలిసింది కూడా వాళ్ళకు టీవీ ఎదురు చెప్పేసి ఉంటారు ఇప్పటికి చాలా మంది తెలుగు గెలవాళ్ళు అందరూ కదలకుండా కూర్చొని ఉంటారు ఎందుకు వచ్చిన కోళ్ళ కాసేపు ఉంటే ఆయనే చెప్పుకెళ్తాడు కదా అని ఒక మొండి గుర్తు నేను చెప్తానమ్మ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు లేని ఆహారాల గురించి ఒక క్షణం స్పష్టమైన అవగాహన వస్తుంది మీరు ఇక లైఫ్లో మర్చిపోరు నిద్దట్లో లేపడిగినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చెప్పచ్చు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఈజ్ ఈకోల్డ్ జంతు సంబంధిత ఆహారాలన్నీ అంటే జంతువు నుంచి ఏది బయటకు వచ్చినా వాటన్నిట్లో కొలెస్ట్రాలు కొద్ది మొత్తంలోనో ఎక్కువ మొత్తంలోనో ఉంటుంది కాబట్టి జంతు సంపదలన్నీ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు కాబట్టి మనం మానవలసినవన్నీ జంతు సంబంధాలు కొలెస్ట్రాల్ లేని ఆహారాలు వృక్ష సంబంధిత ఆహారాలన్నీ అంటే నేచర్ నుంచి వృక్షాల నుంచి ఏదొచ్చినా అందులో మాత్రం కొలెస్ట్రాల్ జీరోనే మీరు అనుకున్నట్టు జీడిపప్పులోను పిస్తాల్లోను బాదం పప్పుల్లోను కొబ్బరిలోను వేరుసిన పప్పుల్లోనూ ఏ పప్పుల్లోనూ ఉండదు ఇవన్నీ జీరో కొలెస్ట్రాల్ జంతు సంపదలు అన్నిట్లో ఉంటుంది మేగడ తీసుకుంటే వంద గ్రాములు నలభై ఐదు మిల్లీ గ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది నెయ్యి తీసుకుంటే మూడు వందల మిల్లీ గ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది అట్లాగే మటన్ తీసుకుంటే అరవై ఐదు మిల్లీ గ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది చికెన్ తీసుకుంటే వంద మిల్లీ గ్రాములు కొలెస్ట్రాల్ ఫిష్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ కొలెస్ట్రాల్ కొంతమంది ఆదివారం నాడు మేకను కోసినప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ కొనుక్కు విడివిడిగా మేక గుండె తీసుకుంటే మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అండి కొంతమంది మేక తలకాయ కొనుక్కు వెళ్తారండి వంద గ్రాముల మేక తలకాయలు ఉండే బ్రెయిన్ తీసుకుంటే రెండు వేల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అంటే వాడు కొలెస్ట్రాల్ కొనుక్ వెళ్ళినట్టే పాప ఇట్లా మేక వృష్ణాలు ఒకటి కొనికెళ్తాడు మళ్ళీ వాడికి మూడు వందల మిల్లీగ్రాములు అట్లా వెళ్ళిపోతుంది ఇట్లా అన్ని పార్ట్స్లోనూ కొలెస్ట్రాల్ ఉంటుందన్న కాబట్టి పాలల్లో కూడా తీసుకుంటేనండి గేదె పాలు వంద మిల్లీగ్రాములు తీసుకుంటే చిక్కటివి పదిహేను మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఆవు పాలు చిక్కటివి తీసుకుంటే పద్నాలుగు మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఒక కోడిగుడ్లో రెండు వందల ఇరవై మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే ప్రతి ప్రొడక్ట్లోనూ యానిమల్ ఎంతెంత ఉంది అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారిచ్చిన లెక్కల ప్రకారం నేను ఇప్పుడు చెప్పినవన్నీ భారత ఆహార పరిశోధన సంస్థ ఎన్ఐఎన్ హైదరాబాద్ తార్నాక్లో ఉంటుంది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇవన్నీ అందుకని వృక్ష సంపద అంతా జీరో కొలెస్ట్రాల్ జంతు సంపదలన్నీ కొలెస్ట్రాల్ ఉంటాయి సింహాలు అచ్చంగా మాంసం తింటాయి అనుకోండి వాటి డిజైన్ దానికోసం వచ్చింది దానికి అంత విగరస్ పరిగెడుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ అది ఏమి కాకుండా బాడీ హాని కలిగించకుండా రిమూవ్ చేసుకోగలుగుతుంది దాన్ని క్లియర్ చేసుకోగలుగుతుంది మనకు మాత్రం బయట నుంచి కొలెస్ట్రాల్ చెప్పిన ఆహారాలు ఇప్పుడు లిస్ట్ అంతా ముట్టుకోకపోయినా అసలు నష్టం లేదు తినాలి అనేది కాదు ఒకవేళ ఎక్కువ తింటున్నామనుకోండి ఆ ప్రొడక్ట్స్ అన్ని శరీరం తయారు చేసుకునే మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ సరిపోతుంది బయట నుంచి తిన్నవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి కొన్ని రకాల అనర్ధాలు వస్తేనే డాక్టర్లు మనకి గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సమస్యలు బ్లాక్స్ హార్ట్లు అట్లా వచ్చినప్పుడు డాక్టర్లు ఇలాంటి ప్రొడక్ట్స్ మానేసేయండి కొలెస్ట్రాల్ వచ్చిన వారికి నెయ్యి మానేయండి అని అట్లా చెప్పడంలో కారణం అది అనమాట అంచెత్త మనం బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను లైఫ్లో తినవలసిన అవసరం ఎవ్వరికీ లేదు మానితే మంచిదే అయితే డాక్టర్ గారు చివరిగా కొన్ని ఆహారాలు తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా అసలు గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటండి ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలమ్మ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాలు వంద లోపు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ లోపు ఉంటే మంచిది హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ నలభై ఆఫై మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే మంచిది అనమాట ఎల్డీఎల్ని బ్యాడ్ అని ఎందుకు అంటారు అంటే ఇది పేరుకుని రక్తనాళాల గోడల్లో కొంచెం మూసేస్తూ ఉంటుంది పూడికలు వచ్చినట్టు చేస్తుంది అనమాట అట్లా పేరుకుపోతుంది కాబట్టి దీన్ని బ్యాడ్ అంటారు హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకు అంటారంటే ఇది పేరుకోదు పేరుకున్న ఎల్డీఎల్ అంటే దాన్ని పొడికిల్ని ఇది ఊడ్చుకుంటూ క్లీన్ చేసుకుంటూ బయటికి లాక్కొస్తుంది క్లీన్ చేస్తుంది కాబట్టి హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు పేరుకున్న ఆటంకం కలిగించి మనకు ప్రమాదాలకు కలిగేటట్టు చేస్తుంది కాబట్టి ఎల్డిఎల్ని బ్యాడ్ అంటారు అనమాట ఈ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉంటే బాడీకి మంచిది బాడీ కెమికల్ సింథసిస్ చేసేటప్పుడు మనం తినే ప్రోడక్ట్లను బట్టి ఎల్డిఎల్ పెరగటమా హెచ్డిఎల్ పెరగటమా ఆధారపడి న్యాచురల్ ఫుడ్స్ తింటే హెచ్డిఎల్ పెరుగుతుంది ఎల్డిఎల్ తగ్గుతుంది రైసు ఇడ్లీ పఫ్లు కేకులు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఇలాంటివి బేకరీ ప్రొడక్ట్స్ స్వీట్లు ఇట్లాంటివి ఎక్కువ తింటే ఈ ఎల్డీఎల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట బాడీయే ఆ ఎల్డిఎల్ని ఎక్కువ తయారు చేసేస్తుంది ఇలాంటి ఫుడ్స్ ద్వారా మళ్ళీ యానిమల్ ఫుడ్స్ తిన్నప్పుడు కూడా ఇలాంటివి పెరుగుతుంటాయి అదే మంచి ఆహారాలు నట్స్ ఆకుకూరలు ఇలాంటివి బాగా తిన్నప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ తగ్గిపోతుంది అనమాట ఇంత స్పష్టంగా బాడీ ఫుడ్స్ని బట్టి ఏది పెంచాలో అది పెంచుకుంటుంది ఇది ఉన్న రహస్యం విన్నారు కదండి ఇన్ని రోజులు మనకి విషయం తెలియక ఈ అపోహలో పడి కొలెస్ట్రాల్ కొంచెం కావాలి శరీరానికి అని ఎంతో కొలెస్ట్రాల్ని మనం పంపించాం మరి అందుకే డాక్టర్ చెప్పినట్టు అపోహల్ని పటాపంచలు చేసేందుకే చక్కగా డాక్టర్ గారు మనకి ఎంతో సహాయం చేస్తున్నారు అందుకే డాక్టర్ గారు చెప్పినట్టు ఈ అపోహను పక్కన పెట్టి కొలెస్ట్రాల్ అన్న ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి ఈ రోజు మీ సందేహం మా సందేశంలో వీడియో కాల్ ఎవరో చూసేద్దాం వచ్చినప్పుడల్లా నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా పొత్తు గంట కిందనే అందువల్ల హాస్పిటల్ కి వెళ్తే బ్లడ్ పరీక్ష అన్ని చేశారు డాక్టర్ గారు చిల్లు చిన్న లాగా గడ్డలు అన్నారు దానికి పరిష్కారం ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు డాక్టర్లు అంటున్నారు ఆపరేషన్ లేకుండా మీరు ఏమన్నా పరిష్కారం చెప్తారేమో అని మీకు కాల్ చేశారు డాక్టర్ గారు నమస్కారం నీరబ్బ గారు అంటే మీకు మీరు చెప్పింది రెండు రకాలుగా అనిపించింది నాకు మీకు గర్భాశయంలో గెడ్డలు ఉన్నాయన్నారా లేదా ఓవరిస్లో బుడగలు అన్నారా కాయలు అన్నారా అనేది కరెక్ట్గా తెలియట్లా నాకు తెలిసి ఓవరిసిలో బుడగలకి అంత పెయిన్ రాకపోవచ్చు ఆపరేషన్ చేసి తీసేయాలి పెయిన్ తగ్గట్లేదు అన్నారంటే గర్భాశయంలో కానీ ఎక్కడన్నా ఫైబ్రాయిడ్స్ లాంటివి వచ్చి ఉంటాయి ఈ ఫైబ్రాయిడ్స్ అంత త్వరగా కరగవు అలాంటి వాటికి ఆపరేషనే పరిష్కారం నేను అనుకున్నట్టు మీకు అవే కన్ఫామ్ అయితే చిన్న సైజు ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మాత్రం మన విధానంలో తగ్గుతాయి పెయిన్ కూడా తగ్గిపోతుంది కానీ ఆ ఫైబ్రాయిడ్స్ తగు మోతాదులో లేనప్పుడు వెంటనే కంగారు పడి సర్జరీకి వెళ్ళక్కర్లా కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు ఆగొచ్చు అదే డాక్టర్ సలహా మీద వెళ్ళవలసి ఉంటుంది ఈలోపు కాస్త పెయిన్ తగ్గటానికి ఉపశమనానికి మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకుని అది క్లారిటీ తీసుకునే వరకు మీరు కాస్త నొప్పి తీవ్రత పీరియడ్స్ టైంలో ఎక్కువ ఉందంటే అప్పుడు కొంచెం తగ్గటానికి నేను చెప్పే సలహా మీకు ఉపయోగపడుతుంది ఐస్ ముక్కల గొడ్డలో వేసేసి ఐస్ ప్యాక్ రోజుకు మూడు సార్లు అన్న నాలుగు సార్లు పొత్తి కడుపు మీద అట్లా పెట్టుకోండి పెయిన్ తగ్గటానికి ఐస్ ప్యాక్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టుకుంటే మంచిది ఏడు నిమిషాల తర్వాత ప్యాక్ తిరగేయండి అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ మీరు ఎనిమా చేసుకోండి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వచ్చేవారు ఒక లీటర్ నీళ్ళు గోరవెచ్చ నీళ్ళు ఎనిమా డబ్బాలో పోసేసి ఎనిమా చేసుకుంటే ప్రేగులు శుభ్రంగా క్లీన్ అయ్యి యూట్రస్ మీద ప్రెషర్ పడకుండా కాస్త సెన్సిటివ్గా ఉండే యూట్రస్కి భారం కలగకుండా ఉపశమనాన్ని ఇవ్వటానికి ఇది మంచిది అలా చేసుకుంటూ ఆ పీరియడ్స్ టైంలో మీరు కొంచెం ఉపశమనం బాగా ఉండాలంటే ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ జ్యూస్ ఫాస్టింగ్ కానీ లేదా ఫ్రూట్ ఫాస్టింగ్ కానీ చేస్తే మంచిది జ్యూస్ ఫాస్టింగ్ అంటే ఉదయం ఎనిమిది గంటలకు ఒక గ్లాసు పండ్ల రసం ఏదైనా మూడు వందల ఎంఎల్ తీసుకుని తేనేస్తూ అవుతారు పదకొండింటికి మళ్ళీ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ ఏదైనా త్రాగచ్చు మధ్యాహ్నం మళ్ళీ రెండింటికి మళ్ళీ సాయంకాలం ఐదింటికి చెరుకు రసం తాగండి రాత్రి ఏడు గంటలకు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ జ్యూసెస్ తాగి ఉండండి అందులో తేనేసు త్రాగండి ఇది ఒక పద్ధతి జ్యూస్ ఫాస్టింగ్ ఫోర్ డేస్ ఉంటాం లేదు అంటే రెండు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేసి మరో రెండు రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ మధ్యాహ్న పూట ఫ్రూట్స్ సాయంకాల పూట ఫ్రూట్స్ ఇట్లా మూడు పూట్ల ఫ్రూట్స్ ఫాస్టింగ్ చేయగలిగితే మీకు ఆ టైంలో పెయిన్ రాదు ఈ లోపు రిజల్ట్ వస్తుంది హాయిగా అనిపిస్తుంది నాలుగు రోజులు ఎంత హాయిగా గడిచిందనే ఫీలింగ్ మీకు వస్తుంది కానీ ఫైబ్రాయిడ్సా ఓవరిస్లో బుడగలుండి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా క్లారిటీ తీసుకోండి నాకు అది అర్థం కాలేదు కాబట్టి ఫైబ్రాయిడ్స్ అయితే డాక్టర్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం సర్జరీకి ఎప్పుడైనా వెళ్ళక తప్పదు విన్నారు కదండి డాక్టర్ గారు నీరబ గారికి ఇచ్చిన పరిష్కారాలు ఏంటో మరి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి సమస్యల నుంచి బాధపడుతున్నట్లయితే గనక డాక్టర్ గారు చెప్పిన సలహాలని సూచనల్ని తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో డాక్టర్ గారు ఏ సూపర్ ఫుడ్ వండుతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకులందరి కోసం ఏ సూపర్ ఫుడ్ రెసిపీ చూపించబోతున్నారండి మామూలుగా మనందరికీ కూడా ఎంత మొలకలు ఎన్ని పుల్కా కూరలు మధ్యాహ్నం తిన్నప్పటికీ సాయంకాలం అయ్యేసరికి ఏదో ఒకటి కరకరలు ఆడాలి ఏదో ఒక స్నాక్ అని వినపడితే కానీ కాస్త కుదురు ఉండదు అందుకని ఇలాంటి వాళ్ళందరి కోసము ఈ బాకరవాడి బెస్ట్ స్నాక్ అనమాట మహారాష్ట్రలో పిల్లలు అయితే తినేస్తారండి దీన్ని కాకపోతే వీటిని రోల్ చేసి కట్ చేసి అక్కడ నూనెలో వేసి దేవుతారు మనం నూనె లేకుండా నాన్ స్టిక్ మీద అట్లా పెట్టి కాలుస్తాం కాబట్టి అసలు పిల్లలు తిన్నా మనం తిన్నా ఆరోగ్యానికి కొంచెం కూడా ఇబ్బంది ఉండదు మంచి టేస్టీగా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు చూడండి బాకర్ వాడి వెజిటబుల్ బాకర్ వాడి తయారు చేయటానికి కావలసిన పదార్థాలు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి రెండు వందల యాభై గ్రాములు క్యారెట్ తురుము హాఫ్ కప్ క్యాబేజీ తురుము హాఫ్ కప్ క్యాప్సికా మొక్కలు హాఫ్ కప్ ఉడకపెట్టిన బంగాళదుంప మొక్కలు హాఫ్ కప్ ఉడకపెట్టిన బఠానీళ్ళు హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ వీటన్నిటిని కలపటానికి పుల్ల పెరుగు వన్ కప్ పచ్చిమిర్చి పేస్టు వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా లెమన్ జ్యూస్ కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా మైగడ వన్ టేబుల్ స్పూన్ ముందుగా మల్టీగ్రెయిన్ పిండి తీసుకుని జల్లించేసేయాలి పైన బరకంతా తీసేస్తాం మెత్తటి పొడి కావాలి బేకింగ్ పౌడర్ కూడా అలా జల్లిలో వేసి జల్లించేస్తాం పెరుగు వేసి పిండి అంతా నీళ్లు పోసి కలపకుండా పెరుగుతో కలుపుకుంటాం ఇట్లా పెరుగుతో కలపటం వల్ల చప్పదనం పోతుంది ఆ పిండి అట్లా పెరుగుతో కలిపిన తర్వాత అందులో నల్ల జీలకర్ర వేసాం అప్పుడు స్పెషల్గా కొన్ని సందర్భాల్లో వాడుకోవచ్చు ఇందులో స్పెషల్గా నల్ల జీలకర్ర చాలా బాగుంటుంది అనమాట వన్ అవర్ అట్లా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని అందులో ఉడకపెట్టిన బంగాళదుంప మొక్కలు తర్వాత క్యాప్సికం మొక్కలు అట్లా కట్ చేసుకున్నవి క్యారెట్ తురుము క్యాబేజీ తురుము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఆ స్టీమ్తో మగ్గనివ్వాలి అవన్నీ తురుమే కదా తూరికే మగ్గిపోతాయి అన్నమాట అందులో ఇప్పుడు అల్లం పేస్టు పచ్చిమిరపకాయ పేస్టు పసుపు కొద్దిగా బఠానీలు అట్లా ఉడకపెట్టి ముక్కా చెక్క చేసాం అది కూడా అన్నమాట ఇందులో గరం మసాలా జీలకర్ర పొడి చాటు మసాలా నిమ్మరసం రెండు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇవన్నీ అట్లా పప్పు గుత్తి తీసుకుని మెత్తగా ఎందుకంటే మనం పులకలా చేసి దాని మీద ఇది పెట్టి రోల్ చేయాలన్నమాట కాబట్టి మెత్తగా అవ్వాలన్నమాట ఇట్లా ఇప్పుడు చపాతీ వలె మన మల్టీగ్రెయిన్ పిండి అట్లా చేసిన తర్వాత ఆ చపాతి అంతటికీ మనం తయారు చేసిన కూర మిశ్రమాన్ని పూర్తిగా నిండేంత వరకు అట్లా పెట్టేసి రోల్ చేయాలి అలా రోల్ చేసిన తర్వాత మనం దాన్ని ముక్కలుగా కట్ చేసుకుంటాం మళ్ళా ఇక పద్ధతి ఏమిటంటే అలా కట్ చేసిన తర్వాత దాని చేతిలో పెట్టుకున్నట్ల నొక్కటం జరుగుతుంది ప్రెస్ చేయాలి అన్నిటిని ఆ రకంగా చేసుకోవటం వల్ల కాలటం ఈజీ అవుతుంది అనమాట మామూలుగా అయితే వీటిని నూనెలో వేసి దేవుతారు మనం నూనె వాడకుండా గ్రిల్ ప్యాన్ తీసుకుని అందులో మేగడ రాసేసి దాని మీద ఇలా పెట్టేసి సిమ్లో పెట్టి మెల్లగా కాల్చుకునే ప్రయత్నం చేస్తామన్నమాట ఒకవైపు పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేస్తే చక్కగా కాలుతాయి తర్వాత తిరగవేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అట్లా కాలు ఇస్తే చాలా బాగుంటుంది కూడా స్పెషల్ ఐటమ్ చూసారు కదండి అసలు డాక్టర్ గారు చక్కగా ప్రకృతిపరంగా ఎలా స్నాక్స్ వండుకోవాలో కూడా చక్కని రెసిపీలతో చూపిస్తున్నారు మనందరికీ మరి అందుకే మనందరం కూడా ఈ రెసిపీస్ని ఇంట్లో ప్రయత్నించి ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నిద్దాం సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు ఎన్నో యోగాసనాలు చేస్తూ ఉంటాం వ్యాయామాలు కూడా నేర్చుకుంటున్నాం మరి ఈ రోజు ఎపిసోడ్లో డాక్టర్ గారు ఏం చెప్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఈ రోజు మన ప్రేక్షకుల ఆరోగ్యం కోసం ఏ యోగాసనాలు చూపించబోతున్నారండి ఈ రోజుల్లో కొంతమందికి మంచం మీద పడుకునేసరికి కొంచెం పైన తిరిగినట్టుగా మంచం మంచి లేచేటప్పుడు కూడా కళ్ళు తిరిగినట్టుగా సడన్గా లేచేసరికి అట్లా కింద పడిపోతారు ఒక్కొక్కసారి ఇలాంటి సమస్యని ఒట్టిగో సమస్య అంటారు ఈ నరాలు కొద్దిగా ప్రెస్ అయి అలా వస్తూ ఉంటుంది అలాంటి ఒట్టిగో సమస్యతో కళ్ళు తిరుగుతూ తూలినట్లుగా పైనంత తిరిగినట్లుగా కనిపించి ఇబ్బంది పడేవారికి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చూపించబోతున్నాం అన్నమాట ఇలాంటివి చేస్తే న్యాచురల్గా పది పదిహేను రోజుల్లోనే చక్కటి ఫలితం వచ్చేస్తుంది అలాంటి ఒట్టుకోకు సంబంధించిన వ్యాయామాలు ఆసనాలు చూద్దాం అప్పుడు ఈరోజు ఒర్తికో సమస్యతో బాధపడేవారికి వ్యాయామాలు చూపించుకోబోతున్నాం మనం అలా స్ట్రైట్గా కూర్చుని ఒక కర్ర తీసుకుంటాం తల కదపకుండా కర్రని లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అలా చేతులతో మెల్లగా కదుపుతూ కర్ర యొక్క చివరి భాగాన్నే మన దృష్టి కేంద్రీకృతం చేయాలి అంటే కనుగుడ్డుతో కర్ర యొక్క చివరి భాగాన్నే మనం చూస్తాం ఇంకెక్కడా చూడకూడదు వేరే ఆలోచన ఎక్కడా చేయకూడదు అలాగే చూస్తూ కర్రను కదుపుతూ ఉన్నప్పుడు ఆ కనుగుడ్డు మాత్రమే కదులుతుంది ఇక నడుము మెడ తల ఏమీ కదలకూడదు అనమాట ఇలా కొన్ని నిమిషాల సేపు ఇట్లా మీరు అభ్యాసం చేస్తే మంచిది ఇక రెండవ వట్టిగో వ్యాయామం కర్రని చివరి భాగాన్ని మనం చూపు లగ్నం చేసి కింద నుంచి పైకి అట్లా జరుపుతాం పైనుంచి కిందకట్ల కర్రను మళ్ళీ తీసుకొస్తాం అనమాట అంటే కనుగుడ్డు పైకంటూ బాగా వెళుతుంది మళ్ళీ పైనుంచి కిందకంటూ అట్లా వస్తుంది అన్నమాట ఇది రెండవ రకంగా ఇలాంటి వ్యాయామం అభ్యాసం అన్నమాట ఇక మూడవ రకం పట్టుకో వ్యాయామాల్లో చేతులతో కర్ర నట్ల పట్టుకుని ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి కర్ర పైకి కిందకి జరుపుతాం కానీ మన దృష్టి మాత్రం కర్ర యొక్క చివరి భాగం మీదే ఉండాలి కర్ర కదులుతుంది కాబట్టి కనుగుడ్డు ఆటోమేటిక్గా కర్రనే చూసేటప్పుడు దాంతోపాటు కనుగుడ్డుకి మంచి వ్యాయామం ఈ నరాలు అట్లా తిరగకుండా లోపల మార్పులు వస్తాయి అనమాట మరో ప్రక్కకు చేయాలి అలా పైకి ఎడం వైపు లేపుతాం కరని మళ్ళీ కిందకి దింపుతాం నాలుగవ వ్యాయామం చూడబోతున్నాం కర్ర కదలకుండా అట్లాగే పట్టుకోవాలి చూపుని కర్ర చివర భాగం మీదే కాన్సన్ట్రేట్ చేసి మెడను మాత్రం అలా తిప్పుతాం లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అట్లా మెడన అట్లా తిప్పుతూ కనుగుడ్డు చూడండి చక్కగా అట్లా తిరుగుతున్నదో రెప్పలు ఆర్పకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలాంటి వ్యాయామాలు రెండు పూట్ల చేస్తే వర్టికో సమస్యతో బాధపడేవారికి చక్కటి ఫలితం లభిస్తుంది చూసారు కదండి వెట్టిగో సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరి కోసం కూడా ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేని యోగాసనాలు వ్యాయామాలు డాక్టర్ గారు చూపించారు కదా డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకులందరి కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకున్న అపోహలన్నింటినీ తొలగించి చక్కగా అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూశారు కదండి ఎపిసోడ్ ని మరి మనకి ఈ రోజు అపోహ అవగాహనలో కలిగిన అవగాహనని అమల్లో పెట్టడం చాలా అవసరం అప్పుడే ఆరోగ్యం మనందరి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం